ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇటువంటి ద్రోణులు ఉపరితల ఆవర్తనాలు లేకపోవడంతో రాష్ట్రంలోని అనేక చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. పలు జిల్లాల్లో 40 డిగ్రీలను తాకింది. మరోవైపు రాయలసీమ కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడ్డాయి. మైదుకూరులో 7, సింగరాజపురం, గంగాధర నెల్లూరు, గుడిపాలలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2 రోజుల పాటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. మరోవైపు రాయలసీమ కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడ్డాయి. మైదుకూరులో 7, సింగరాజపురం, గంగాధర నెల్లూరు, గుడిపాలలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2 రోజుల పాటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి.